హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు నేను స్టీల్ ఫ్లాస్క్ వాసన లేకుండా, స్టెయిన్స్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, చాలామంది చూపించమని అడిగారు. ఇప్పుడు ఈ ఫ్లాస్క్ని ఎలా క్లీన్ చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ఫ్లాస్క్లో జనరల్గా కాఫీ, టీ, పాలు పోసుకుంటుంటాం కదండి, అవి కొద్ది రోజులకి లోపల స్టెయిన్స్ ఏర్పడుతుంటాయి, వాసన వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఫ్లాస్క్ పైన తుప్పు పట్టినట్లు అవుతుంది కదండి, అవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్లాస్క్లో మొండి మరకలు పోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫ్లాస్క్లో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకోండి. తర్వాత వెనిగర్ వేసుకోవాలి. ఏ ప్రొవిజన్ స్టోర్లో అయినా ఈజీగా దొరుకుతుందండి. ఈ వెనిగర్ని అరకప్పు వేసుకోండి. 2 టీ స్పూన్లు బియ్యం వేస్తున్నాను, ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఫ్లాస్క్ పెద్దదైతే 3 టీ స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. 2 టీ స్పూన్లు కల్లుప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. బ్లాక్ చిన్న క్యాప్ పెట్టద్దండి, పెద్ద క్యాప్తో మాత్రం క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మనం షేక్ చేసేటప్పుడు బేకింగ్ సోడా వెనిగర్ రియాక్ట్ అయ్యి నురుగు వచ్చి బయటకు వచ్చేస్తాయన్నమాట. అందుకని ఈ షేక్ చేయడం సింక్లో అయినా చేసుకోండి, లేకపోతే కింద ఇలా వెడల్పు బౌల్ పెట్టుకొని అయినా చేసుకోండి. బ్లాక్ చిన్న కప్ పెడితే అవి బయటకు రాలేక ఫ్లాస్క్ లోపల లీక్ అవుతుందండి, అందుకని ఫ్లాస్క్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షేక్ చేసేటప్పుడు కొంచెం లిక్విడ్ బయటకు వస్తుంది చూడండి. ఇలా షేక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం లిక్విడ్ బయటకు వస్తుంది. తర్వాత వాటర్ వేడి చేసుకోండి. ఆ వేడి వాటర్ని ఫ్లాస్క్లో 1/3 వంతు అంటే 3/4 వరకు పోస్తే చాలండి, ఫుల్గా పోయొద్దు. మళ్ళీ చిన్న క్యాప్ పెట్టకుండా పెద్ద క్యాప్ పెట్టి క్లోజ్ చేసుకోండి. 1-2 సార్లు షేక్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఫ్లాస్క్ను అలా 3-4 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక నైట్ అంతా అయినా అలానే పెట్టేసుకోవచ్చండి. 3-4 గంటల తర్వాత బాగా షేక్ చేసుకోండి. ఇలా షేక్ చేస్తే ఫ్లాస్క్లో టీ మరకలు, కాఫీ మరకలు అన్నీ పోతాయి, బ్యాడ్ స్మెల్ ఉండదు. తర్వాత సగం వాటర్ని బౌల్లో ఉంచేసేయండి. తర్వాత బాటిల్స్ వాష్ చేసే బ్రష్ ఉంటే దాంతో బాగా రబ్ చేసుకోండి. తర్వాత అవి సింక్లో పోసేసేయండి. ఒకవేళ బ్రష్ లేకపోయినా పర్వాలేదండి, దాని లోపల మనం 2 టీ స్పూన్లు బియ్యం వేసాం కదండి, ఆ బియ్యం వచ్చేసి బ్రష్ లాగానే పనిచేస్తుంది. బియ్యం లోపల ఉన్న స్టెయిన్స్ అన్నింటినీ పోగొడుతుందండి, అది రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ స్టెయిన్స్ని బాగా రబ్ చేసినట్టు చేస్తుంది, అందుకని స్టెయిన్స్ పోతాయి. ఈ విధంగా బాటిల్స్ వాష్ చేసే బ్రష్తో బాగా రబ్ చేసుకొని సింక్లో పోసేసేయండి. మీకు చూపించడానికి బౌల్లో పోసి చూపిస్తున్నానండి. తర్వాత హాట్ వాటర్తో లోపల వెనిగర్, బేకింగ్ సోడా అంతా పోయేటట్టు 2-3 సార్లు కడగండి. లోపలంతా స్టెయిన్స్ అన్నీ పోయి బాగా క్లీన్ అయిపోయింది చూడండి. తర్వాత ఫ్లాస్క్ని, క్యాప్ని అంతా కాటన్ క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. సెకండ్ మెథడ్ ఏంటంటే, ఒక లెమన్ కట్ చేసి ఫస్ట్ 1/2 లెమన్ని పిండుకోండి, తర్వాత 2 సగం కూడా పిండుకోండి. దాంట్లో 2 టీ స్పూన్లు బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత అందులో వేడి నీళ్లు ఫుల్గా కాకుండా 1/4 వంతు పోసుకోండి. ఈ విధంగా 1/4 వంతు పోసుకొని తర్వాత క్లోజ్ చేసి బాగా షేక్ చేసుకోండి. పైకి, కిందకి, సైడ్స్కి అంతా బాగా షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేసిన తర్వాత 3-4 గంటలు అలా ఉంచేసేయండి. 3-4 గంటల తర్వాత ఓపెన్ చేసి బ్రష్తో బాగా రబ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బ్రష్ లేకపోతే 2 టీ స్పూన్ల బియ్యం వేసి క్లోజ్ చేసి బాగా షేక్ చేసుకోండి. బియ్యంతో కూడా మరకలన్నీ బాగా పోతాయి. ఇలా బ్రష్తో కొంచెంసేపు రుద్దిన తర్వాత బ్రష్ తీసేసి ఫ్లాస్క్ కడిగి తీసుకోండి. ఫ్లాస్క్ పైన ఎలా క్లీన్ చేయాలంటే, మనం నిమ్మరసం పిండిన నిమ్మ చెక్క ఉంది కదా, వాటితో ఫ్లాస్క్ పైన రుద్దండి. చిన్న నల్లమూత పైన రౌండ్గా స్క్రబ్ చేసుకోండి, అలానే పెద్ద మూతను కూడా రుద్దండి. తర్వాత హాట్ వాటర్తో కడిగేసుకొని తుడిచి ఆరబెట్టుకోండి. 3rd వన్ ఏంటంటే, ఫ్లాస్క్ పైన తుప్పు మరకలు ఉన్నాయనుకోండి, అవి ఎలా పోగొట్టాలంటే ఫ్లాస్క్ పైన కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత మనం పాత్రలు వాష్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది తడి చేసి ఈ ఫ్లాస్క్ పైన రుద్దండి. ఇలా కొంచెంసేపు రుద్దిన తర్వాత వాష్ చేసుకోండి, ఆ తుప్పు మరకలు పోతాయి. 4th వన్, ఫ్లాస్క్ లోపల స్టెయిన్స్ లేకుండా వాసన మాత్రం ఉంటే అవి పోవడానికి ఏం చేయాలంటే, దానిలో హాట్ వాటర్ పోసుకోండి, అందులో 2 టీ స్పూన్లు చక్కెర వేసుకోవాలి. క్లోజ్ చేసి బాగా షేక్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసి కడిగితే వాసన అస్సలు ఉండదండి, మరకలు లేకుండా వాసన ఒక్కటే ఉంటే ఇలా వాష్ చేసుకోండి. ఈ టిప్స్తో మీరు ఫ్లాస్క్ లోపల మరకలు, వాసన ఉంటే పోగొట్టచ్చు, తుప్పు పడితే అవి కూడా పోగొట్టుకోవచ్చు అండి. మీరు తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.